రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మట్టి ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఈ దోపిడీ ద్వారా ప్రతి వైసీపీ కార్యకర్త అలాగే శాసనసభ్యులు కోటాను కోట్లు గడిస్తున్నారు ఈ అక్రమ ఆర్జన ద్వారా. ఒక మట్టి ఒక తట్ట తీయాలన్నా కూడా దానికి అనేక నిబంధనలు ఉంటాయి, వోల్టా చట్టం ప్రకారం, అలాగే మైనింగ్ పర్మిషన్లు రావాలి. ఇవేవీ లేకుండా అడ్డగోలుగా ఈరోజున ఈ అక్రమ దందా జరుగుతుంది. ఈ బాదర్పల్లి గ్రామంలో మురుగుకాల డ్రైనేజీ ఇరిగేషన్ సంబంధించిన భూములు ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు అనుభవిస్తున్న భూముల్లో మట్టి దందా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఆ గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేయటం, దాని మీద నేను అక్కడ వెళ్ళి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత చట్టవిరుద్ధంగా కార్యక్రమం జరుగుతున్నాయి, ఇక్కడ చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పన్న అది బాధ మనసుకంతకన కలిగింది. ప్రత్యేకించి అది స్థానిక ఎంఆర్ఓ గారి కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి అక్కడ రైతులు కూడా ఆరోపించడం జరిగింది. ఒక బోధ దగ్గర తవ్వుతా ఉండగా దాన్ని రైతులు అడ్డగించి ఆ ట్రాక్టర్లని తర్వాత ట్రక్లైను తర్వాత టిప్పర్స్ని పట్టించడం జరిగింది. అక్కడ విఆర్ఓ గారు వచ్చి వీటన్నిటి కూడా మేము పోలీసుకి అబ్జెబుతాము, సీజ్ చేస్తామని చెప్పి చెప్పారు. కానీ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ 1000 2000 జరిమానా వేసేసి వదిలేసింది. ట్రక్లైన్ మీద ఎటువంటి కేసు పెట్టలేదు, టిప్పర్ల మీద కూడా 1-2 టిప్పర్ల మీద పెట్టారు, మిగతా టిప్పర్లు పెట్టిన పరిస్థితులు లేవు. అంటే దీన్ని బట్టి అధికార యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉందో మనం అంతకి స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అధికార పక్ష నాయకులు చెప్పారని చెప్పేసి మా బోటి వాళ్ళు నోరు నొక్కడానికి ఈరోజున ఇలాంటి కార్యక్రమాలు చేయటం, ఇది ఎంతలో స్వభావ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మట్టి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. ఇప్పుడు నాదంటే బాదరపల్లి రైతులు వచ్చారు కనుక నేను ఆ ఒక్క సమస్య మీద నేను వెళ్ళటం జరిగింది, కానివ్వండి మిగతా చోట్ల రైతులందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళంతా మోగ వేదంతో ఉన్నారు. ఆ మోగ భాష మేము తెలుసు, ఆ మోగ భాష ఊసులు తెలుసుకుని మేము మా పోరాడ వాళ్ళ తరఫున పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న ఒక రైతు, ఒక సామాన్యమైన రైతు, నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన నంగేగడ సంబంధించిన రైతు, ఆయన ఏదో ఒక కొద్దిగా మట్టి తవ్వుకోవటానికి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇవ్వలేదట. అలాంటి ఎంఆర్ఓ గారు ఇలాంటి అక్రమం ఇంకా జరుగుతూ ఉంటే ఎట్లా ఉన్నారు అని చెప్పి దీని వెనక వల్ల పెద్దల గురించి మాట్లాడాలని చెప్పి అని చెప్పడం జరిగింది. నేను గతంలో వైసీపీ ఓటేశాను, వైసీపీ ఓటేశాను కనుక ఇవి నాకు బుద్ధి వచ్చింది, ఇక ముందు ఆ రకంగా చేయనని చెప్పాడు. అతను మాట్లాడా ఎంత ఆవేదంతో మాట్లాడి చెప్పడానికి లేదు, చాలా బలమైన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, నేను పలానా పొలాన్ని వాడిని, నేను పలానా వాడిని అని చెప్పి చెప్పుకున్నాడు. నేనైతే అతను ఎప్పుడు చూడలే ఎరగలేదు. ఇవాళ వాళ్ళింటి మీదకి వెళ్ళారు, వారి భార్యని బెదిరించి వచ్చారు. ఇవాళ 12 గంటల లోపల ఒక్క పట్ల రూపాయం రాకపోతే అంత చూస్తా ఉన్నట్టుగా మాటొచ్చారు. దీనికి అంబటి శ్యామ్ ప్రసాద్ ఒక్క పట్ల రూపాయలు సర్పంచి దీని నాయకత్వం ఇచ్చిన వ్యక్తి. నిన్న ఎక్కడ కూడా నేను వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నా ఉదహరించిన పరిస్థితి లేదు, కానీ ఇవాళ ఉదహరించక తప్పని పరిస్థితి. ఎందుకంటే నిన్న గుమ్మడికాయలు దొంగలు కూడా అన్నా నిన్న, కానీ దొంగలు బయటపడ్డారు. అసలు ఆ విషయం నేను ప్రస్తావన చేయాలి. నేను చేసిందంటే అక్కడ జరిగినది ఈ బోధలు తవ్వటం మంచిది కాదు, లేకపోతే ఈ డ్రైనేజీ దగ్గర తవ్వకాలం మంచిది కాదు, దీని అధికార యంత్రాంగం ఏం చేస్తానని చెప్పి ప్రశ్నించాను తప్ప రాజకీయంగా నేను అక్కడ కూడా ఒక్క మాట మాట్లాడు. కానీ వాళ్ళు ఊరుక్కుని బయటకు వచ్చారు. అసలు దీనికంతా కూడా దందా, ఈ దందాక ముఖ్య సూత్రధారులు అందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి అంతా కూడా అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందన్నది. ఇక్కడ జరుగుతున్న దోపిడీ గురించి, లేదా ఆ దోపిడీ గురించి ప్రశ్నిస్తే ఏ విధంగా గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా గమనించింది. ఏదేమైనా ఇది పత్రం మంచిది కాదు, ప్రజాప్రతినిధులు
నిన్న అతని అన్న తప్పే ఉంది రంగయ్య గడ్డ అతని అన్నది సింహ సత్యాన్ని గారిని చూసాం, మండల కృష్ణ గారిని చూసాం, బుద్ధప్రసాద్ చూసాం, వాళ్ళు ఎప్పుడు కూడా చేరని బట్టి తీయలేదని చెప్పన్నారు. అది తప్పయిందా? అతను దానికి అతను ఇంటికి వెళ్తారా? ఏంటంటే ఇది అర్థం లేకపోతే సరే. ఈ రకంగా వాళ్ళ దౌర్జన్యాన్ని చేస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మీ దౌర్జన్యాన్ని దర్శేవాడు ఎవడో లేడు, మీ దౌర్జన్యానికి తలవంచేవాడు లేడు. ఇంకా పెచ్చగా వ్యవహారాలు చేస్తే దానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా చెప్పగలమని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. కానీ దృశ్యం ప్రజలందరికీ కూడా నేను చేసే మనం ఏంటంటే, ఇవాళ ఈ దోపిడీని మీరు అరికట్టకపోతే, ఈ దోపిడీ మీద స్పందించకపోతే ఈ దృశ్యం మనుగడికే ప్రమాదం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు ఉద్యమాలతో చాలా రాజకీయ చైతన్యం గల ప్రాంతం మన దృశ్యం. అలాంటి రాజకీయ చైతన్యం గల ప్రాంతంలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే మనం చూస్తూ కూర్చోటం అనేది అది మంచి పద్ధతి కాదు. వాస్తవం నాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ అక్రమార్కులు వీళ్ళంతగా డబ్బు బాగా సంపాదించకపోతే నా మీద దండుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు దిగబడి వ్యవహారాలు మాట్లాడుతున్నాయంటే దృశ్యం రక్షణ కోసం, దృశ్యం మనుగడ కోసం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కోటాను కోట్లు గడించారు, రేపు పరీక్షల్లో ఆ డబ్బంతా ఉపయోగించి ఓడిస్తాను ప్రయత్నం చేస్తారు, నాకు తెలుసు ఆ విషయాలు. అయినప్పుడు కూడా మనం ఎందుకు తలవంచాల్సిన అవసరం ఉంది? అలాంటి వాళ్ళ సహకారం కానివ్వండి, అలాంటి వాళ్ళ డబ్బుతో కానివ్వండి మనం ఎన్నికల్లో నిలబడ్డావో గెలిచినా కూడా దాని వల్ల ప్రయోజనం లేదు. నీతిగా నిజాయితీగా వ్యవహరించాలన్నదే ధ్యేయం తప్ప వేరే కాదు. అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, దీంట్లో మంచి ఏంటి చేయండి అంటే ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ప్రత్యేకించి ఈ అక్రమ రవాణాలని మీద ప్రతి ఒక్కరు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మాత్రం మనం చాలా దెబ్బతింటుంది మన ప్రాంతం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. మంచినీరు సరఫరా చేయాలని చెప్పి పథకం కూడా రూపొందించడం జరిగింది. కానీ ఇవాళ శ్రీకాకుళం జరిగిన దోపిడీ అంతా ఇంత కాదు. దాంతో అక్కడ కూడా భూగర్భ జన మార్పులు జరిగాయి. ఇప్పుడు అక్కడ కూడా ఉప్పు నీటి మయం అయిపోయిన పరిస్థితి, అక్కడ కూడా మంచినీరు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయిపోయింది. అయిపోయింది ఈ దోపిడీ అంతా ఎంత కానీ దోపిడీ ఇవాళ ఇవాళ దీన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రయత్నమే ఈ రోజుని అరెస్ట్లు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండి మీకు పెరిగి పొంద ప్రభుత్వం కాకపోతే మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వాలి. అక్కడ ఏం చెప్పేదో ఎంఆర్ఓ ఏం చెప్పేదో మాకు అర్థమయ్యేది. ఏ విధంగా చట్టబద్ధంగా ఈ కార్యక్రమం చేస్తానికి ఎలా నాకు వివరణ ఇచ్చేదో నాకు తెలిసింది. పర్మిషన్లు ఏమిచ్చారు? మైనింగ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? మైనింగ్ పర్మిషన్ తీసుకుంటే అవి చూపించాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు పడితే వాళ్ళ పర్మిషన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు కదా. అలాంటిది ఇవాళ ఇంకా ఆశ్చర్యకరమైన అంటే అక్కడ కాలువని పూర్తి చేసి అక్కడి నుంచి దాని మీద చెప్ప అక్రమ రవాణా చేశారు. పోదరకుల దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా అంగీకరించిందని చెప్పి అడుగుతున్నాను. ఇవి చాలా ఉన్నాయి సమస్యలు. ఈ డిపార్ట్మెంట్ లోపం కానివ్వండి, చట్టానికి అనుగుణంగా చేయని కార్యక్రమాలు కానీ అన్నీ ఇన్ని కాదు. ఇవాళ ఈ జనన్న కాలనీ పేయటం మీరు ఆ లబ్ధాలను తీసుకొచ్చి ఏం పోరాటం చేస్తారని లబ్ధాలు తిరిగితే మీరు చేసిన అక్రమంతాను. ఈ లబ్ధిదారులు అందరూ కూడా బ్రహ్మాందపురంలో ఆనాడు మా నాన్నగారి చేత లబ్ధి పొందిన వాళ్ళు, ఆ తర్వాత నాతో లబ్ధి పొందిన వాళ్ళే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుద్ధప్రసాద్ గారు నాగాలయంకి వస్తే ఒక పట్టాల బంధం దగ్గర మీరు అందరూ అటగించాలి, అటగిస్తే ఆయన తగాద పడితే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి చెబుతారా? ఏంటండి ఇది? ఎవరిని బెదిరిద్దామని చెప్పనుకుంటున్నారు? ఏ బెదిరింపులకేమో భయపడే ప్రసక్తే ఉండదు. ఇంతసేపు గాంధీ పద్ధతుల్లో ఈ దౌర్జన్యాలను ఎట్లా ఎదిరించాలో మాకు తెలుసు. అలాగే ఈరోజున కూడా గాంధీ పద్ధతులనే మేము పోలీసు వారు ఏ చేసినా కూడా గాంధీ పద్ధతులను మేము వివరించాం. ఇవాళ గాంధీ పద్ధతులను మేము శాసనోల్లంఘనం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించిన పోలీసు వాళ్ళకు కొన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.